దేవుడు లేడని యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ గ్రంథం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అవి ప్రముఖ టీవీ ఛానల్స్లో రావటం, అనేక మందికి రీచ్ అవ్వటం, తద్వారా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్, క్రైస్తవుల్లో కూడా కన్ఫ్యూజన్ అనేది రావటం ఆ వ్యక్తి నాకు చెప్పినప్పుడు కొన్ని వీడియోస్ నేను చూడటం జరిగింది. ఇనీషియల్గా ఈ వ్యక్తిని నేను ఒక 1 ఇయర్ బ్యాక్ నేను చూసినప్పుడు కొన్ని సోషల్ ఈవిల్స్ మీద మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యాడ్ రిగార్డ్స్ ఆన్ హిమ్. ఆయన మీద కొంత పాజిటివ్ ఒపీనియన్ నాకు కలిగింది. ఎందుకంటే ఈ సమాజంలోని కొన్ని సోషల్ ఈవిల్స్, ఈ యొక్క మూఢ నమ్మకాల మీద మాట్లాడుతున్నప్పుడు, జ్యోతిష్యం మీద, ఆ తర్వాత అస్త సామృద్ధికం మీద, ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని మూఢ నమ్మకాల మీద మాట్లాడుతున్నప్పుడు బాగానే ఫైట్ చేస్తాను అనిపించింది. రాను ఆ వ్యక్తి క్రైస్తవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా ఆ వ్యక్తికి చాలా విషయాలు తెలియదు. అప్పుడు నేను చాలా ఐ ఫెల్ట్ పిటీ ఆన్ హిమ్. ఆయన మీద చాలా ఒకలాంటి జాలి అనేది ఆయన మీద ఏర్పడింది. ఎందుకంటే కొన్ని విషయాల మీద సరైనటువంటి అవగాహన ఆయనకి లేదు, బైబిల్ గ్రంథం మీద సరైనటువంటి అవగాహన లేదు. బాబు గోగినేని గారి మీద ఎటువంటి పర్సనల్ గ్రెడ్జెస్ లేవు నాకు, ఎటువంటి ద్వేషం లేదు. స్టిల్ ఐ లవ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆయన్ని యేసు నామంలో ప్రేమిస్తున్నామని. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మా మెసేజెస్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి యూట్యూబ్లో, టీవీల్లో. కొంతమంది యవనస్తులు డిస్టర్బ్ అవటం ద్వారా ఈ వీడియోని చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. బాబు గోగినేని గారికి కొన్ని విషయాల సరైనటువంటి అవగాహన లేదు. ఏదో చిన్న చిన్న వ్యాఖ్యానాలు చదివి, చిన్న చిన్న ఆర్టికల్స్ చదివి తను జడ్జ్మెంట్ కు వచ్చేయటం అనేది చాలా అవివేకము. బైబిల్ గ్రంథం ఒక గని లాంటిది, ఇందులో సర్వ శాస్త్రాలు ఉన్నాయి. ఒక పేజ్ ను చదివేసి కంక్లూజన్ కు వచ్చేస్తే కుదరదు. అనేకమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు, చారిత్రాత్మక ఆధారాలు, ఆ తర్వాత ఎంతో మర్మయుక్తమైన విషయాలు ఉన్నాయి. అందులో బట్టి చాలా సందర్భాల్లో చెప్తున్నాను, బైబిల్ ఇస్ ద హిస్టరీ అండ్ బైబిల్ ఇస్ ద మిస్టరీ. ఇందులో మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి. మిస్టరీని ఒక రోజులో నువ్వు ఛేదించలేవు, మిస్టరీని ఒక వారంలో నువ్వు ఛేదించలేవు. ఎన్నో సంవత్సరాలు లాంగ్ రీసెర్చ్ చేస్తేనే తప్పించి ఆ మర్మం అనేది బయటపడదు. దేవుడు లేడని మీరు మాట్లాడుతున్నారు, ఆలోచన చేద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఓన్లీ ఫూల్ కెన్ థింక్ ఇన్ హిస్ మైండ్ దట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనుడు మాత్రమే అనుకుంటాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ రోజున బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు లేడు అనేటువంటి వారిని ఫూల్ అంటుంది, బుద్ధిహీనుడు అంటుంది. ఎవరైనా సరే ఈరోజు నేను నిలబడి దేవుడు లేడన్నానంటే బైబిల్ నాకు ఇస్తున్న టైటిల్ ఏంటంటే ఫూల్ అని. ఈరోజు మీరు అంటున్నారు దేవుడు ఉంటే కనిపించాలి కదా, ఈ ప్రపంచంలో అన్ని కనిపించవే, అన్ని మనం చూడగలుగుతున్నామా? మీరు బాగా సైన్స్ చదువుకున్నారు. ఈ రోజున గ్రావిటీని నాకు చూపిస్తుంటే భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఐజాక్ న్యూటన్ కనిపెట్టాడు భూమి గ్రావిటీ ఉందని. ఒక వస్తువుని పైకి వేస్తే మళ్ళీ కింద పడుతుంది. ఈ రోజు విమానాలు, రాకెట్లు అన్ని వెళ్తున్నాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి, గురుత్వాకర్షణ దాటి అవి ప్రయాణం చేయగలుగుతున్నాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఇంత టెక్నాలజీ మనం చూస్తున్నాం. ఆ గ్రావిటీని ఎవరైనా చూపించగలడా? ఈవెన్ ఐజాక్ న్యూటన్ ఆ గ్రావిటీని చూపించగలడా? గ్రావిటీ అనేది కనిపించదు, గురుత్వాకర్షణ శక్తి కనిపించదు. ఈవెన్ మన ప్రాణం మనకు కనబడుతుందా? అంత మాత్రం ప్రాణం లేదని చెప్తావా? దేవుడు మనకి ఎందుకు కనిపించడు? ఒక చిన్న వివరణిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి ఎందుకు కనిపించడు? దేవుడిని వాడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన ఉంటాడు. దేవుడే సమస్త సృష్టిని కలుగు చేశాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. విశ్వం అంతా దేని చేత ఆక్రమించబడింది? విశ్వం అంటే ఏంటని ఆలోచన చేస్తే, దిస్ యూనివర్స్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. కాలము, ప్రదేశము, పదార్థము, ఈ మూడింటిని కలిగి ఉంటుంది. ఈ మూడింటిని తయారు చేసిన వాడు దేవుడు. ఈ మూడింటిని తయారు చేసిన వాడినే దేవుడు అని పిలుస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఈ మూడింటిని తయారు చేస్తే అందులో ఆయన ఎందుకుంటాడు? నేను ఈ బ్లేజర్ వేసుకున్నాను, ఈ బ్లేజర్ లో నా టైలర్ కనిపించడు. ఈ విషయంలో కూడా దేవుడు కనిపించడు. ఆయన బియాండ్ ఉంటాడు. ఆయన ఈ మూడింటికి అవతలు ఉంటాడు. ఆయన టైంలో ఉండేటువంటి వాడు కాదు. పాల్ ఇమ్మాన్యుయేల్ అనబడి నేను టైంలో ఉన్నాను. నా పుట్టుక తేదీ ఉంటుంది, నాకు మరణం ఉంటుంది. నేను టైంలో ఉంటాను. ఈ రోజు ఈ డేట్లో నేను ఉన్నాను. కానీ దేవుడు అనేవాడు డేట్లో ఉండడు, దేవుడు అనేవాడు సమయంలో ఉండడు, దేవుడు అనేవాడు ప్రదేశాన్ని కూడా ఆక్రమించడు. నేనైతే ఈ ప్రదేశాన్ని ఆక్రమించాను, భారతదేశంలో ఉన్నాను కాబట్టి ప్రదేశాన్ని ఆక్రమించాను. నేను ప్రదేశంలో నేను ఉన్నాను. దేవుడు అనేవాడు ప్రదేశంలో ఉండడు, ఆయన విశ్వంలోనే ఉండడు, విశ్వానికి అవతలు ఉంటాడు ఆయన. మూడోదిగా, దేవుడు అనేవాడు పదార్థం కాదు. నేనైతే పదార్థం, నాలో చాలా మినరల్స్ ఉన్నాయి, నాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను పదార్థంతో నింపబడినాను, నా శరీరం అంతా కూడా పదార్థమే. కానీ దేవుడు అనేవాడు పదార్థం కాదే. ఈ మూడింటిని తయారు చేసిన వాడు ఆ మూడింటిలో ఉండడు. ఏనాడు కూడా గమనించుకోండి. అందరూ బట్టే మనం దేవుని చూడలేకపోతున్నాం. ఈ లాజిక్ ఆ వ్యక్తి ఎలా మిస్ అవుతున్నా అర్థం కావట్లేదు. ప్రియా క్రైస్తవ జనాంగమా, ఈ వీడియోని చూస్తున్నటువంటి ఎవరైనా సరే మీరు కన్ఫ్యూజ్ అవద్దు. దేవుడు చెప్తున్నాడు, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. ఇన్ ఎండ్ టైమ్స్ లో అనేక మంది నీ హృదయాన్ని కలవరపరిచేవారు వస్తారు, అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు, రకరకాల ఫిలాసఫీస్ మీ దగ్గర తీసుకొస్తారు, బైబిల్ గ్రంథం తప్పని, దేవుడు లేడని, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు కాదని, ఇవన్నీ కూడా చాలా చాలా అంత్య దినాల్లో వస్తాయని దేవుడే మాట్లాడాడు. అనేక మంది సత్యాన్ని మీ నుంచి తొలగించేటువంటి అబద్ధ బోధకులు, ఫాల్స్ ప్రీచర్స్ వస్తారు,
సత్యం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళిపోతారని చాలా ప్రవచనాలు బైబిల్ కింద రాయబడ్డాయి. అందుని బట్టి మీ హృదయాన్ని కలవరపడనివద్దు. ఈ రోజైనా రేపు చాలా మంది రావచ్చు, కానీ సత్యం మీద మీ జీవితాన్ని కట్టుకోనండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యము మిమ్మల్ని విజయవంతులుగా మారుస్తుంది. సత్యమేవ జయతే, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. అసత్యము ఈరోజు గెలిచినట్లుగా అనిపించవచ్చు, అసత్యం గెలిచినట్లుగా మీకు కనిపించచ్చేమో, కానీ అల్టిమేట్లీ ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఎండ్ ఆఫ్ ద డే సత్యం మాత్రమే గెలుస్తుంది. నేను ఆ వ్యక్తికి 4 ప్రశ్నలు వేస్తున్నాను. దేవుడు లేడని మాట్లాడుతున్నాడు, బైబిల్ గ్రంథం ఒట్టిదని మాట్లాడుతున్నాడు. 4 ప్రశ్నలు త్వర త్వరగా ఆయనకు వేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, వాట్ ఈస్ ద హ్యూమన్ ఆరిజిన్? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మనిషి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? మనిషి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది? దేవుడు మానవుని ఏ విధంగా కలుగు చేసాడు? అసలు మనిషి ఎలా వచ్చాడు ఈ లోకానికి? ర్యాండమ్ సెలక్షన్స్ రోజు వచ్చాడా? ర్యాండమ్ సెలక్షన్స్ వస్తే ఇంత అద్భుతమైన నిర్మాణం ఈ యొక్క షేర్లో కనబడుతుందా? మన షేర్లో